ఈరోజు నా గెస్ట్ సిరిసిల్ల నుండి కోడూరి బాలింగం ప్రస్తుతం ఆయన మన ముందు ఉన్నారు. నమస్తే బాలింగం గారు. నమస్కారం పవన్ గారు. అసలు కోడూరి బాలింగం ఎవరు అంటే మీ సమాధానం ఏముంటది? కోడూరి బాలింగం బార్లో పనిచేసిందా? ఒక మీ డిఫరెంట్ మీ ఫుడ్ మీ మీ వే ఆఫ్ ఫుడ్ స్టైల్ చూస్తే మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మన దగ్గర కోడూరు బాలింగం మన దగ్గర ఇలాంటి వ్యక్తికి దృష్టిలో నేనున్నానా అని నేనే ఆలోచించుకొని. ఓకే, మీరు పూర్తిగా మ్యాటర్లకు పోయే ముందు నాది ఇంకో క్వశ్చన్. మీరు కేటీఆర్ మీద పోరాడుతున్నారా ప్రజలను చైతన్యవంతం చేయడానికి పోరాడుతున్నారా? నన్నెందుకు వీళ్ళు పార్టీలకు ఆహ్వానించారు? నాకేముంది ఇమేజ్? మీరు ఏమంటున్నారు అంటే మీ సిక్స్త్ సెన్స్ మీరు ఎమ్మెల్యే అవుతారు అని చెప్తుంది అంటున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది అన్న? ఓ పార్టీ లేదు, ఓ జెండా లేదు, ఓ ఎజెండా లేదు. అంటే రేపు పొద్దున కోడూరు బాలింగం ఎమ్మెల్యే అయితే అవినీతి దౌర్జన్యం. నాకు బీజేపీ మీద అభిప్రాయం మంచిగా లేదు ప్రస్తుతానికైతే. కానీ బీఆర్ఎస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద, అటు బీజేపీ పార్టీ మీద ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మీరు అనుకున్నంత స్పందన లభిస్తుందంటారా? ఎందుకంటే వాళ్ళు కుమ్మకు రాజకీయాలు అనేది ఇప్పుడు ప్రతి కామన్ మ్యాన్ కూడా అర్థమైపోయింది. అందుకే నా బుద్ధిని పెట్టుకున్నారు ఇక్కడ. ఒక్క క్వశ్చన్ డైరెక్ట్ అడుగుతా బాలింగం అన్న, ఆర్టీసీ కార్మికులకు కొంత డబ్బు సహాయం చేస్తేనో, హైదరాబాద్లో మీకున్న బిల్డింగ్లో రెంట్లు మాఫీ చేస్తేనో, స్కూళ్ళల్లో టీచర్లకు జీతాలు ఇస్తేనో, సిరిసిల్ల ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తారన్న? నేను ఎందుకంటే ఇప్పుడు నేను అడుగుతున్న వాటి ఇవన్నీ చెప్తున్నా, లేకుండా నాకు చెప్పడం కూడా ఇష్టం అనిపిస్తలేదు. ఎందుకంటే సో అంటే మీరు ఇంకొక పోస్ట్ పెట్టడం జరిగింది ఫేస్బుక్లో, ఏమని అంటే పద్మశాలీలు ముదిరాజులు మరి నేను ఓటేస్తే నువ్వు గెలిచినావు, మనం ఇంత మాకు పట్టించుకుంటలేవు అంటే నువ్వు ఒక్కరు ఓటేస్తే గెలిచినావు రా బాబు అన్నాడు. ఎప్పుడు మొక్కలేదా మీరు? నేను మొక్కలేదు. నాస్తికుడు అనుకోవచ్చా? నాస్తికుని కాదు, ఆస్తికుని కాదు, నేను యథార్థవాదిని అన్నమాట, వాస్తవంలో బతుకుతుంటా. మీరు మీ గెస్ట్ హౌస్లో ఒంటరిగా ఉంటున్నారు ఇక్కడ, పుసుక్కున ఎన్నికల్లో బాలింగంతో నాకు ఎఫెక్ట్ అవుతుందని కేటీఆర్ అని అంతే కదా మరి. ఓలా వాళ్ళు నా ఒక్కరు చూపి అవైలబుల్ ఉన్న వాళ్ళు ఫామ్ హౌస్లలో గెస్ట్ హౌస్లలో ఆయన వాళ్ళు ఉంటారు పోయి. సిరిసిల్ల ప్రజలకు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్లకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, వాల్ పేపర్ ఇట్లా ఆన్ చేసి ఆన్ చేయగానే కేటీఆర్తో సెల్ఫ్ ఉన్నది, అది చూసే తిన్మాన్ వాళ్ళ వార్తలు చూస్తుండు. మొన్న కేటీఆర్ ఒక వేదిక మీద ప్రసంగిస్తూ అవైలబుల్గా ఉంటాయి కదా, నా వెనక చెంచగాలు ఉన్నారు, గన్ మెన్ ఉన్నారు. మీరు ఇది కూడా చెప్పాలి, ఎన్నికలు వస్తున్నాయి, మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ మూడు నెలల్లో నేను ఇచ్చే మెసేజ్ ఒకటే అబ్బా. సో మీరు ఏమన్నారు అంటే సిక్స్త్ సెన్స్ మిమ్మల్ని ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యే అవుతారేమో అని మీ సిక్స్త్ సెన్స్ మీతో అంటుంది అని అన్నారు. వందల ఎకరాలు ఉన్న వారికి సినిమా యాక్టర్లకు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకుంటే ఏంది ఇది మొత్తం సత్యనాయం చేస్తారు తెలంగాణ? అమ్మాయి మాట్లాడింది వారిని, అది వాడిని ఎవడు అడిగిన అందా, వాడిని ఎవడు అడిగిందనా కానీ అది భయపడుతుంది. నేను అప్పటిదాకా నాకు రాజకీయాల మీ అవగాహన లేదు, ఇంట్రెస్ట్ లేదు. అప్పటికే మా మదర్ ఎక్స్పైర్డ్ కావడం, ఇంట్లో పరిస్థితులు దారుణంగా ఉంటాయి.